నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్. ముందుగా భారత్ టుడే ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే ఏ శుభకార్యాలు పెట్టుకోరు. చివరికి కొత్తగా పెళ్లైన వారిని కూడా ఈ మాసంలో దూరంగానే ఉంచుతారు. కానీ తెలంగాణ మాత్రం ఆషాఢ మాసానికి ప్రత్యేకత ఉంది. ఆషాఢ బోనాల పేరుతో పండుగను జరుపుకుంటారు. ఏ మూల చూసినా పండగ వాతావరణమే కనబడుతుంది. ముఖ్యంగా అమ్మవారి పూజలతో వీధి వీధి నిండిపోతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తారు. బోనం సమర్పించడం అంటే భోజనం సమర్పించడం. ఈ మాసంలోనే అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని, ఆవిడికి బోనం సమర్పిస్తే తమ కోరికలు తీరుస్తుందని ఇక్కడ వారి నమ్మకం. తెలంగాణ వారు ఎక్కడ ఉన్నా కూడా ఆషాఢ మాసంలో మాత్రం ఈ ఆనవాయితీని మర్చిపోరు. ఏ ప్రాంతం ఏగినా కూడా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మెల్బోర్న్, సిడ్నీలో ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ అక్కడి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్నారు. మరి అక్కడ ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే విషయాన్ని తెలపడానికి మనతో పాటు మెల్బోర్న్ నుంచి లక్ష్మీ నుకల గారు ఉన్నారు. అలాగే దివ్యా పైడి గారు కూడా ఉన్నారు. దివ్యా పైడి గారు తెలంగాణ ఫోరం వర్కింగ్ మెంబర్, అలాగే లక్ష్మీ నుకల గారు తెలంగాణ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్. ముందుగా మనం లక్ష్మీ గారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మీ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, చాలా బాగున్నాం శ్రీదేవి గారు. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇండియాలో అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. భారత్ టుడే ప్రేక్షకులకు అందరికి కూడా శుభాకాంక్షలు. మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా హ్యాపీ బోనాలు అందరికి. తెలంగాణ లక్ష్మీ గారితో మనం మాట్లాడదాం. లక్ష్మీ గారు, అసలు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు అంటే, మనం తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాము. ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేకించి తెలంగాణలో. సో మరి మెల్బోర్న్ లో ఎలా ఉంటుందంటారు ఈ సెలబ్రేషన్స్ అంతా? మెల్బోర్న్ లో కూడా చాలా పెద్ద ఎత్తులో సెలబ్రేట్ చేస్తామండి. ఇక్కడ కొంతమంది తెలంగాణ ఆర్గనైజేషన్స్ కానీ తెలంగాణ జనులు ఇక్కడ అంతా ఏకమయ్యి ఒక టెంపుల్, దుర్గామాత టెంపుల్లో సెలబ్రేట్ చేస్తాము. సో అందరు బోనాలు ఎత్తే వాళ్ళంతా బోనాలు తీసుకొని వచ్చి అక్కడ మంచి డాన్స్లతోటి కానీ అట్లా బోనం తీసుకొని వెళ్ళి, ఇండియాలో ఎలా జరుగుతుందో అంటే మరీ అంత పెద్ద ఎత్తున కాకపోవచ్చు కానీ ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. దుర్గా టెంపుల్, మనకు దుర్గా టెంపుల్ వాళ్ళు సహకారం, చాలా సహకారం ఉంది ఇక్కడ. సో ఈసారి కూడా మనకు 24th July రోజు జరగబోతోంది. సో అతిపెద్దగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 2014 నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రతి ఇయర్ అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క పర్సన్ బోనం ఎత్తడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఇయర్ అందరికి, తెలంగాణ వాళ్ళ వాసులకు అందరికీ తెలిసి ప్రతి ఇయర్ ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు అట్లా బోనాలు ఎత్తడము చాలా సంతోషకరంగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు 24th July చేస్తున్నారు అంటే సెలబ్రేషన్స్ అన్ని ఇప్పటి నుంచే మొదలవుతాయా? ఇప్పటి నుంచి అంటే మాకు, మేము టెంపుల్ లో చేయాలి అని అంటే అక్కడ అథారిటీస్ తో కూడా మాట్లాడి ఆ డే అవైలబుల్ చూసుకొని మనం వాళ్ళతోటి అప్రూవల్స్ అన్ని తీసుకోవాలన్నమాట. ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాము అని అంటే వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి నుంచి మెల్లిగా ఆ డే వరకు ఏమేమి చేయాలి, ఏ టైమ్స్ లో స్టార్ట్ చేయాలి అన్నట్టు అన్ని ప్లాన్డ్ గా ఒక ప్లాన్ ప్రకారము వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. లక్ష్మి గారు ఎప్పటి నుంచి ఇలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు మెల్బోర్న్ లో? బోనాలు అనేది 2014 నుంచి స్టార్ట్ చేశారండి ఇక్కడ. కొంతమంది అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది కాకుండా కొంతమంది యాక్టివ్ తెలంగాణ మెంబర్స్ బోనం మనం చేయాలి, ఖచ్చితంగా మన తెలంగాణ పండగ ఇది, మనం కంపల్సరీ చేయాలని చెప్పి వాళ్ళంతా గుమ్ముగుడి. స్టూడెంట్స్ కూడా చాలా మంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో స్టూడెంట్స్ అందరు కలిసి ఈసారి కంపల్సరీ బోనం ఎత్తాలి అని చెప్పి, ఎవరు ఫస్ట్ టైము చాలా కష్టపడ్డారు ఎవరు బోనం ఎత్తగలరు అని తెలుసుకోవడానికి. ఒక్కరు ఉన్నారు అని అంటే అట్లా స్టార్ట్ అయింది మనకు. బోనాలు ఎత్తే వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు ఇంకా, ఎందుకంటే ఇది ఆనవాయితీగా మీ ఫ్యామిలీలో ఉండాలి, ఫ్యామిలీలో ఉండకపోతే అందరూ బోనాలు ఎత్తారు. సో వాళ్ళని ఇక్కడ ఈ మెల్బోర్న్ లో కనుక్కొని వాళ్ళను మోటివేట్ చేయడము అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరగలేదు కదా.
మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట. మనం ఈ మనం ఇక్కడ చేసుకుందాము అని వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావడము, ఇదంతా ఇట్స్ నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అండి. మన తెలంగాణ ఎవరైతే ముందరకు వచ్చి చేద్దాము అని అనుకున్నారో వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. వాళ్లకు సపోర్టివ్ గా మా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళకి సపోర్టివ్ గా పనిచేస్తుంటది అనమాట. ఎప్పుడైతే మనం ఫ్లయర్స్ రిలీజ్ చేసి ఈ రోజు చేస్తున్నాము అని అంటే మేము యాక్టివ్ గా అందరికి మెంబర్స్ తెలవడం, ఇది ఈ రోజు జరుగుతుంది అందరు వెళ్ళాలి అని ఫేస్బుక్స్ లలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ కి అందరికి తెలియజేయడము, అదంతా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదంతా ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు అంటే డేట్ ఫిక్స్ అవ్వడము మాత్రం మంత్స్ నుంచి ఫిక్స్ అయి ఉంటదండి. ఇక్కడ మన దుర్గా టెంపుల్లో మాత్రం ఇది క్యాలెండర్ ఈవెంట్ గా పెట్టుకుంటారు. 2014 నుంచి అక్కడే చేస్తున్నాం కాబట్టి ఈ మంత్ లో అది పౌర్ణమి ఎప్పుడు ఎత్తుతామో అని అన్నది వాళ్ళకి ముందు చెప్పి పెడితే ఆ డేట్ మన కొరకు ఫిక్స్ చేసి పెట్టేస్తారు ప్రతి ఇయర్. సో దాని తర్వాత ఇంకా మన ఫ్లయర్స్ రిలీజ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, అదంతా మనకు 1 మంత్ నుంచి జరుగుతూనే ఉంటుంది. అంటే మీరు ఎలా మోటివేట్ చేస్తూ ఉంటారు? ఓకే, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు బోనం ఎత్తుకోవడం ఇదంతా ఓకే, ఇది ఇక్కడ సాంప్రదాయం కాబట్టి చేస్తూ ఉంటారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ సాంప్రదాయాన్ని అలాగే పాటిస్తూ ఉంటారా? తప్పకుండా అండి. ఇంకా ఇండియా కంటే ఎక్కువ ఇక్కడ పాటిస్తారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది మన తెలంగాణ వాళ్ళని చూస్తే, ఎందుకంటే ప్రతి పండుగను ఇండియాలో అయితే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర జరుగుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఉన్నవాళ్ళు మాత్రమే ఎత్తాలి కాబట్టి వాళ్ళ ఉన్న వాళ్ళ దగ్గరికి అందరు వెళ్ళడము, మీరు ఎట్లా చేస్తున్నారు అని చూడటము, ప్లస్ వాళ్ళతో పాటు అందరినీ మోటివేట్ చేసి ఈరోజు ఇక్కడ బోనం జరుగుతుంది, ఇది మన పండగ, ఇది ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, అమ్మవారి కొరకు చేస్తారు అని అందరికీ మోటివేట్ చేయడం అనమాట. ఫోన్స్ చేసి అందరికీ చెప్పడము ఈరోజు జరుగుతోంది మీరు రండి పార్టిసిపేట్ చేయండి అని చెప్పడము, లేకపోతే ఫ్లయర్స్ రిలీజ్ చేయడము. మా ఫేస్బుక్ లో ఫ్లయర్స్ రిలీజ్ చేస్తాం అనమాట, ఇట్లా ఈవెంట్ ఈరోజు జరుగుతుంది అందరూ రండి అని. సో అట్లా మనం ఫోన్స్ చేసి చెప్పడము, ఇట్లా అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. రైట్, ఓకే. లక్ష్మి గారు, డాన్స్లు అంటే ఏంటి అసలు? మీరు ఈ డాన్స్ ప్రాక్టీస్ కూడా ముందు నుంచే చేస్తూ ఉంటారా, లేకపోతే ఓకే ఆ రోజు ఈవెంట్ వచ్చింది కాబట్టి ఏదో ఒక శృతి కల్పిస్తూ ఉంటారా? అంటే బోనాలకు మాత్రము ఎక్కువ ఇట్లా డాన్సెస్ అంటూ ఇది కాకుండా మనకు అక్కడికి వచ్చిన జనాలే చాలా యాక్టివ్ గా, మనం ఎప్పుడైతే సాంగ్స్ పెడతామో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అందరు అక్కడక్కడనే డాన్స్ చేస్తారు. కాకపోతే బతుకమ్మ ఇట్లాంటి ఈవెంట్స్ ఏదంటే స్టేజ్డ్ ఈవెంట్స్ అట్లా జరిగినప్పుడు మాత్రము కంపల్సరీ మనకు ప్రీ ప్లాన్డ్ ఉంటాయండి, ప్రాక్టీసెస్ కంపల్సరీ అవసరం ఉంటుంది. 1-2 మంత్స్ ముందు నుంచే ప్లాన్డ్ ఉంటాం అనమాట, ఈవెంట్ చెయ్యాలి అని అనుకుంటే అందరికి పర్ఫార్మర్స్ కి అందరికి చెప్పడము, వాళ్ళు ఏ సార్ట్ ఆఫ్ డాన్స్ చేయాలి అని ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని చెప్తాము. బోనాలకు మట్టుకు ఆ రోజు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ అక్కడికి వస్తే అక్కడ మ్యూజిక్ సిస్టమ్ పెట్టి మనము ఇండియాలో ఎట్లయితే టెంపుల్ దగ్గర ఈ బోనం పాటలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ అట్లాగే పెడితే చాలా మంది పార్టిసిపేట్ చేస్తారండి. అసలు ఇండియాలో చూసినట్టే ఉంటుంది, మనం అమ్మవారిని ఎత్తుకొని ఎట్లయితే బోనం ఎత్తుకొని ఎట్లయితే రోడ్ల పైన నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్తామో అలాగే ఇక్కడ కూడా టెంపుల్ చుట్టూ తిరుగుతామండి. టెంపుల్ చుట్టూ బోనం పట్టుకొని అందరూ తిరిగి టెంపుల్ చుట్టూ తిరిగి అప్పుడు బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారనమాట. సో వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటది అనమాట చాలా మంది జనం. అక్కడ పుట్టి తెలంగాణ వాళ్ళే కాదండి, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇంకా ఈ టెంపుల్ అయ్యే వరకు చాలా మంది జనాలు కూడా వస్తూ ఉంటారు టెంపుల్ కి. ఇది చూసి ప్రతి జూలైలో దే విల్ బి వెయిటింగ్ అనమాట, ఓ ఇది జూలై మంత్ వచ్చింది ఈసారి బోనం జరుగుతుంది ఇక్కడ అని జనాలు కూడా మనకు ఫోన్స్ చేసి అడుగుతుంటారు ఎప్పుడుంది ఎప్పుడుంది ఈవెంట్ అట్లా అని కూడా జరుగుతుంటది అనమాట. ఓకే, అంటే లక్ష్మి గారు ఈవెంట్స్ అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా లేడీస్ జెంట్స్ అందరూ మేల్ ఫీమేల్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ ఫీమేల్స్ ఏనా? లేదండి, మేల్ ఫీమేల్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా మన తెలంగాణ పండుగలు ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు చేసే పండుగలు అండి,
బతుకమ్మ అయినా కూడా బోనం అయినా కూడా ఆడవాళ్ళు ఎత్తేదే ఉంటది. కాకపోతే వితౌట్ మెన్ ఉమెన్ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్లాంటి ఈవెంట్స్ ని చేయాలంటే కూడా మెన్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. డాన్సులు చేయడం కానీ వాళ్ళ సపోర్టివ్ కానీ చాలా 100% సపోర్ట్ ఉంటదండి వాళ్ళది. వాళ్ళది లేకుండా ఆడవాళ్ళం మాత్రమే ఈవెంట్స్ చేయాలి అంటే చాలా కష్టం ఇక్కడ ఆర్గనైజేషన్. స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఫేస్బుక్ లలో పెట్టడం కానీ లేకపోతే ఫోన్స్ చేసి చెప్పడము, ఎవరు వేరే ఆర్గనైజేషన్స్ కి ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉంది రండి అని ఇన్వైట్ చేయడము అట్లా. ఇంకా ఇంకా 2 weeks ఉంది కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. చాలా రోజులు అయింది ఇప్పుడు కరోనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఈవెంట్స్ జరగడము అంటే బోనాలే ఈవెంట్. సో అందరూ ఈవెంట్స్ కొరకు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ క్రౌడ్ ఆన్ దట్ డే అన్నమాట. మీరు ఇంతకుముందు అన్నట్టు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంత ముచ్చటగా తయారై వస్తారండి ఆ రోజు బోనం ఎత్తుకునే వాళ్ళు ఒక్కరు ఇద్దరు అయినా కూడా మిగతా వాళ్ళంతా చీరలు కట్టుకొని చిన్నపిల్లలు మంచిగా లంగా ఓనీలు వేసుకొని లంగా జాకెట్లు వేసుకుని ఎంత మంచిగా తయారై వస్తారంటే మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. అందరు అట్లే మంచి అంటే కల్చర్ ని మనకు ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ. అందరూ కూడా చాలా ట్రెడిషనల్ గా రెడీ అవుతారు ఎందుకంటే మనకు దొరికేదే అప్పుడు బాగా రెడీ అవ్వాలి, బాగా శారీస్ నగలు అన్నీ వేసుకోవాలి అంటే అది ఒక్కరోజు. సో ఆ ఒక్కరోజు కూడా అందరూ ట్రెడిషనల్ గా బాగా రెడీ అవుతారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈసారి ఇంకా ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే కరోనా తర్వాత మనకు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి దే ఆర్ ఆల్ సిట్టింగ్ ఇన్సైడ్ ద హౌసెస్, ఎప్పుడు బయటికి రాలేదన్నమాట. ఈవెంట్ జరుగుతుంది అంటే ఇప్పుడు అందరికి ఎంతూజియాజం, ఏం జరుగుతుంది, అందరిని కలవాలి, అందరితో ఎంజాయ్మెంట్ చేయాలి అని చెప్పి అందరు మంచిగా తయారయ్యి మంచి మన కల్చర్ కు తగ్గట్టుగా తయారయ్యి టెంపుల్స్ కి ఎప్పుడు వెళ్ళినా మన కల్చర్ కు తయారైన ఎట్లా చీరలు కట్టుకొని వెళ్ళడము, డ్రెస్సెస్ వేసుకున్న ఓనీలు వేసుకుని కంపల్సరీ వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కంపల్సరీ జరుగుతాయండి ఇక్కడ. కానీ చాలా మంది పట్టు చీర వేసుకుని నగలు వేసుకొని బొట్టు ముక్కు పుడక కమ్ములు గాజులు అన్ని వేసుకొని చాలా ట్రెడిషనల్ గా తయారై వెళ్తారండి. దొరికేదే టైం అప్పుడు ఇంకా బాగా రెడీ అవ్వడానికి. కానీ మీ ఇద్దరికి ఎప్పుడు కూడా మేము అక్కడ తెలంగాణలో మన ఇండియాలో బోనాలు మిస్ అవ్వలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు కదా? లేదండి, ఇక్కడ సో అట్లా కంపల్సరీ మిస్ అవుతున్నాము అనేది లేదు. లక్ష్మి గారు మీరు చెప్పండి. ఇండియాలో జరుపుకునేటట్లు అక్కడ జరిగేవి ఇక్కడ టోటల్ గా అన్ని జరగవు కాబట్టి కొన్ని చాలా మిస్ అవుతున్నామండి. అదైతే మన వాళ్ళు దగ్గర లేరు, మన వాళ్ళు ఉంటే అదొక డిఫరెంట్, మన ఫ్యామిలీ ఉంది మన వాళ్ళు ఉన్నారు అని అంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. కాకపోతే ఎప్పుడైతే బోనం చేయడం స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసామో ఇక్కడ అందరూ మన వాళ్ళేనండి, అందరూ మన రిలేటివ్స్. సో కొంత మిస్ అయినా కూడా అక్కడ జరిగే ఎగ్జాక్ట్ థింగ్స్ ఇక్కడ జరగకపోయినా కొంచెం మిస్ అయినా కూడా ఇక్కడ మాత్రం మేము బాగానే సెలబ్రేట్ చేసుకుంటాం. లక్ష్మి గారు మీరు ఏ విధంగా బోనాన్ని సమర్పిస్తారు అమ్మవారికి? మాకు బోనం సమర్పించడం లేదండి, నేను ఎక్కువ చేయలేదు ఇక్కడ. కాకపోతే అంటే మాకు నేను ఇండియాలో ఉండేప్పుడు నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి. మా అమ్మ వాళ్ళు ఊర్లో దేవతకు అక్కడ వెళ్ళి వండి అక్కడ సమర్పిస్తారనమాట, అలా ఉండేది ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ నే అత్తమ్మ వాళ్ళకు కూడా లేదు కాబట్టి నేను పెట్టుకోలేదు. బట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెళ్ళి ఎప్పుడు సహకరిస్తూ ఉంటాను. చూసి అంటే ఇలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఓకే, మరి వేపాకులు లేవు, మరి ఆల్టర్నేట్ ఏం చేస్తారు? కుండకి ఏమి కడతారు డెకరేషన్ గా? దివ్య గారు ఇక్కడ మనకు
చెప్పండి. వేపాకు లేకపోయినా అలాగే కొన్ని లీవ్స్ దొరుకుతాయండి ఇక్కడ చెట్లకు. అలాంటి టైప్ లీవ్స్ దొరికినట్టు తీసుకుని అవి కడుతుంటాం అన్నమాట. ట్రై చేస్తాం, ఇండియా నుంచి తెప్పించడానికి ట్రై చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, కానీ రాకపోతే ఇంకా జస్ట్ ఇదే. కానీ వేపాకు రావడం, ఇండియా నుంచి రావడం అని అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్. అవునండి. ఎందుకంటే అవి దే కాంట్ కమ్ హియర్ అన్నమాట అట్లాంటివి. సో ఇక్కడ ఏదైతే అలాంటి టైప్ ఆఫ్ లీవ్స్ దొరుకుతాయో దాన్ని కడతారన్నమాట. మనకు ఫస్ట్ ఇయర్ లో కూడా మనకు కుండ అనేది దొరకలేకుండండి. ఫస్ట్ స్టీల్ గిన్నెలో చేయడం జరిగిందే, దాని తర్వాత మెల్లిగా ఇప్పుడు అన్ని కుండలు అన్ని వచ్చేసాయి అన్నమాట ఇక్కడ. సో కొత్త కుండలు అన్ని దొరికిపోతున్నాయి. ఒక్క ఆ వేపాకులు తప్ప అన్ని ఉంటాయి, అదొక్కటి తప్ప ఉంటే అన్ని బాగా, అది కూడా ఉంటే మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. అది కూడా ఉంటే ఇంకా ఫుల్ అమ్మవారికి సంతృప్తిగా అన్ని సమర్పించుకున్నాము అన్న సంతోషం ఉంటుంది. అదొక్కటి లేకపోయేసరికి ఏదో కొంచెం వెలితి అన్నమాట. లక్ష్మి గారు, టోటల్ మన తెలుగు వారు అసలు ఎంతమంది అక్కడ స్థిరపడ్డారు, ఎంతమంది ఉన్నారు, టెంపుల్ కి కూడా అసలు ఎంత మంది వరకు అలౌ ఉంది, ఎంత మంది అటెండ్ అవుతారు? అంటే మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు 30,000 మంది దాకా ఉన్నారండి మన మెల్బోర్న్ లో మాత్రమే. మన తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది యాడప్ అవుతారు దానికి. సో టెంపుల్లో అంటే టెంపుల్లో మనకు అట్లీస్ట్ ఒక 300-400 పీపుల్ టెంపుల్ లోపల అకామిడేట్ అయినా కూడా బయట కూడా చాలా స్పేస్ ఉంటదండి. చాలా మంది మూవింగ్ క్రౌడ్ మనకు అట్లీస్ట్ ఒక 600-700 పీపుల్ మూవింగ్ క్రౌడ్ వస్తూనే ఉంటారండి టెంపుల్ కి. చాలా పెద్ద టెంపుల్. ఓకే, దుర్గాదేవి, సారీ. ఓకే, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవెంట్ అంతా జరుగుతూ ఉంటుందా? అంటే మనకు ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఇస్తారండి. మనకు అరౌండ్ 11:00 అట్లా స్టార్ట్ అవుతుంది. 11:00 అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా అందరూ గ్యాదర్ అయ్యి మనం బోనం ఎత్తుకొని మొత్తం తిరిగి అన్ని అమ్మవారికి సమర్పించుకుని తర్వాత భోజనాలు, అంటే అందరికి టెంపుల్కి వచ్చిన వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి అక్కడ అన్నదానం అరేంజ్ చేస్తారండి. ప్రతి ఒక్క ఈవెంట్లలో మనం ఏది చేస్తా కూడా అన్నదానం అన్నది చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టి పంపించడము అని అన్నది మన ఆనవాయితీ అన్నమాట. సో అక్కడ బోనం, అమ్మవారికి బోనం అర్పించుకున్న తర్వాత అందరికి ప్రసాదం పెట్టి అరౌండ్ 3:00-4:00 వరకు మొత్తం అందరు డిస్పోజ్ అయ్యింది. ఓకే, మొత్తానికైతే లక్ష్మి గారు సెలబ్రేషన్స్ కి సంబంధించి అయితే ఈవెంట్స్ అన్ని చాలా ఆర్గనైజ్ చేస్తున్నట్టుగానే ఉంది 24th కి. చాలా చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తారండి. అంటే ఇండియాలో జరిగే అంత పెద్దగా జరగకపోయినా కూడా ఇక్కడ కూడా యాక్టివ్ గా ఈవెంట్స్ మాత్రం ప్రతి ఒక్క పండుగలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ బోనాల టైంలో ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇన్ ఇయర్స్ లో? సెలబ్రిటీస్ ని అయితే ఈ ఈవెంట్స్ కి పిలవలేదండి. మన పెద్ద ఈవెంట్ అని అంటే బతుకమ్మకు సెలబ్రిటీస్ ని పిలవడానికి ట్రై చేస్తాము, కాకపోతే బోనంకి అయితే పిలవలేదండి. మనకు సిటీ ఇక్కడ కౌన్సిల్ వాళ్ళను, టెంపుల్ యాజమాన్యంను, కౌన్సిల్ వాళ్ళను, లేకపోతే అదర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే వాళ్ళను, ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా మంది రిప్రజెంటేటివ్స్ వస్తూ ఉంటారు అన్నమాట. అదర్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ, లేకపోతే సిటీ కౌన్సిల్ నుంచి రావడము, వాళ్ళు కూడా అంతా వచ్చి చెక్ చేస్తారు. ఓకే, పండగ అంటే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా వీళ్ళు అని వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాము మా తెలంగాణ కల్చర్ అంటే ఇది, అమ్మవారికి మేము మా తృప్తిగా భోజనం పెట్టి ఆ భోజనం ప్రసాదంగా మేము తీసుకుంటాము అని వాళ్ళకి అన్ని చెప్తా ఉంటామంట. ఎందుకంటే ఇక్కడి వాళ్ళకి ఇదంతా తెలియదు, మనం ఎందుకు చేస్తున్నాము, ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నాము అన్నది వీళ్ళకి తెలియదు అన్నమాట. సో మనము ఇది చేస్తూ వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాము, దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అన్నట్టు మనం చెప్తా ఉంటాం అన్నమాట వాళ్ళకు కూడా. మీరు ఈ బోనాలకి అంటే ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, రెగ్యులర్ గా వస్తూ ఉంటారా?
చూస్తూ ఉంటారు ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళు. వాళ్ళైతే మన ఈవెంట్స్ అంటే దే ఆర్ వెరీ యాక్టివ్ అండి. మన ఏంటంటే మనదంతా కలర్ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి. మనం కలర్ఫుల్ గా మొత్తం మంచిగా ట్రెడిషనల్ గా చీరలు కట్టుకొని పోవడం కానీ, అక్కడ చీరలు కట్టుకొని పోయి డాన్స్ చేయడం కానీ, లేకపోతే మన ఏమంటారు మన ప్రతి ఒక్క చిన్న చిన్న దేవుడికి ఎలా సమర్పిస్తాము, ఎందుకు చేస్తాము, ఇవి కూడా అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళు. తెలుసుకుని అంటే వీళ్ళకు ఇక్కడ ఇదంతా కల్చర్ ఉండదు కాబట్టి మనం చెప్తా ఉంటే యాక్టివ్ గా విని వాళ్ళు ఓహో ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి యాక్టివ్ గా పార్టిసిపేషన్ కూడా ఉంటది వాళ్ళ. ఓకే దివ్య గారు మంచి మంచి డాన్స్ కూడా చేసుకుంటారు. అవునా? ఓకే మీకు చాలా హ్యాపీ ఉంటుంది అన్నమాట అప్పుడు చూసినప్పుడు. అంటే మాకు కూడా సంతోషం, ఎందుకంటే మన కల్చర్ ని మనం అక్కడ ఫాలో అవుతున్నారు. ముందు 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 కూడా వీళ్ళకి కూడా అవును ఇట్లాంటి కల్చర్ వీళ్ళకి తెలియదు కదండి, మన కల్చర్ ఎంత స్ట్రాంగ్ కల్చర్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ కల్చర్ వీళ్ళకి తెలియదు. సో మనం ఇప్పుడు మనం చేస్తున్నాము అంటే వీళ్ళకి కూడా నేర్పిస్తున్నాము అని అంటే దట్స్ ఏ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ అస్. లక్ష్మి గారు మీరు ఎక్కడెక్కడ వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు అక్కడికి టెంపుల్ కి? అందరిని ఇన్వైట్ చేస్తామండి మనం. మనకు సౌత్ ఈస్ట్ లో ఫ్రెండ్స్ ఉన్నా కూడా, వెస్ట్ లో ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరినీ ఇన్వైట్ చేస్తాం అనమాట. అందరికి కాల్ చేసి చెప్పడము ఇట్లా ఈవెంట్ ఉంది అని, ఏమంటారు ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తూ ఉంటాము ఈవెంట్ ఉంది అని. సో అందరినీ ఇక్కడ ఒక ప్రాంతం అనే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇది ఒకటే ప్లేస్ లో అవుతుంది అనమాట. సో అందుకే అన్ని ప్రాంతాల నుంచి అందరూ రండి పార్టిసిపేట్ చేయమని అందరికి కాల్ చేసి చెప్తున్నాను. ఓకే చివరిగా మన ప్రవాస భారత్ లో బోనాలకు సంబంధించి ప్రత్యేకంగా మీరేం చెప్తారు మీరిద్దరు కూడా? సో అందరికి బోనాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు అందరికి, అంటే బోనము అందరూ ఎత్తకపోయినా కూడా అమ్మవారి సంతృప్తి పరచడానికి అందరూ కూడా బోనాలకు అటెండ్ కండి. ఇండియాలో జరుగుతున్న అందరూ ఇండియాలో టెంపుల్స్ ని అటెండ్ కండి. ఎక్కడ బోనం జరుగుతుందో అక్కడికి వెళ్ళి తృప్తిగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పి అందరిని కోరుతున్నామండి. అందరూ జాగ్రత్తగా, కోవిడ్ ఇప్పుడు ఇంకా స్టిల్ ఇండియాలో కోవిడ్ ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రవాస భారతిలో మీరు పాల్గొని చాలా చక్కటి విషయాలు అక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, మన సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏమాత్రం మిస్ అవ్వకుండా అక్కడ కూడా అంతే రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చాలా చక్కగా వివరించారు దివ్య గారు అండ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రభాస్ భారత్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.